ఫ్రెండ్స్ టెక్నీ ఎపిసోడ్ 1480కి అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి December 29, 2022, టైం వచ్చేసరికి 7 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి జొమాటో నుంచి స్విగ్గీ 2022 వాళ్ళ ట్రెండ్స్ని ఇంతకుముందు రివీల్ చేసిన విషయం తెలిసింది. ఇప్పుడు జొమాటో కూడా 2022లో వాళ్ళ కొన్ని ట్రెండ్స్ అయితే రివీల్ చేసింది. వాళ్ళ ప్లాట్ఫామ్లో ఎక్కువగా ఆర్డర్ పెట్టిన ఐటమ్ వచ్చేసరికి బిర్యానీ అందరికి ఇష్టమైన ఫుడ్ అన్నమాట. అదే ఎక్కువ ఆర్డర్ పెట్టారు స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ. అండ్ ఇంకా పిజ్జాస్ కూడా ఎక్కువ మంది ఆర్డర్ పెట్టినట్లు చెప్తున్నారు. ఢిల్లీకి చెందిన అంకుర్ అనే ఒక వ్యక్తి 2022లో ఒకలే వ్యక్తి 3330 ఇన్ని ఆర్డర్స్ ఒక వ్యక్తే పెట్టాడు జొమాటోలో. అండ్ దాంతోపాటు జొమాటోలో కొన్ని ఫన్నీ సెర్చెస్ కూడా చేశారనమాట. ఒరియో పకోడీ, ఒరియో బిస్కెట్లు ఉన్నాం, ఒరియో ఉన్నాం కానీ ఒరియో పకోడీ అసలు ఎలా సెర్చ్ చేశారో అర్థం కావట్లేదు. అండ్ దాంతోపాటు విరాట్ కోహ్లీ క్యా కాతా హై, కోహ్లీ క్యా కాతా హై అంటే విరాట్ కోహ్లీ ఏం తింటాడు అని చెప్పేసి ఒకళ్ళు సెర్చ్ చేశారు. అండ్ ఎక్కువ మంది సెర్చ్ చేసింది వచ్చేసరికి మన ఫేవరెట్ 2022లో ఎక్కువగా మారుమోగిపోయిన పేరు టెక్ ఇండస్ట్రీలో వన్ అండ్ ఓన్లీ మన మస్క్ మామ ఇలాన్ మస్క్ ఫుడ్. ఇలాన్ మస్క్ ఏం తింటాడని చెప్పేసి 720 మందికి పైగా జొమాటోలో సెర్చ్ చేశారంట. నెక్స్ట్ న్యూస్ సెగ్మెంట్ చేసి కామెంట్ ఆఫ్ ది డే కూడా మాట్లాడుకుందాం ఫస్ట్. ఎందుకంటే ఈరోజు ఒక వీడియో పెట్టాను 2022 బాగా డిసప్పాయింట్ అయిన విషయాలు టాప్ 10, బాగా ఇవి బాగా డిసప్పాయింట్ అనిపించినాయి అని చెప్పేసి ఒక వీడియో చేస్తాం. వీడియో ఇంకా మీరు చూడకపోతే కార్డ్స్లో ఉంటుంది, లేకపోతే మన వీడియో మన ఛానల్కి వెళ్ళి చూడండి. ఈరోజు ఆ వీడియో అయితే పెట్టడం జరిగింది. వీడియో ఎండింగ్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, లింక్ డిస్క్రిప్షన్లో కూడా తప్పని మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఆ వీడియో కింద కామెంట్ సెక్షన్లో చాలామంది 2022లో బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఇలాన్ మస్క్ ట్విట్టర్ని కొండమని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. సో అది నేనైతే పెద్ద డిసప్పాయింట్మెంట్ అనుకోలేదు. ట్విట్టర్ని కొన్నాడు, ఏదోదో చేస్తున్నారు పాపం, చేయనివ్వండి. ఫ్యూచర్లో మేబీ ట్విట్టర్ని బాగు చేయొచ్చు, నాశనం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఆయన చేతిలో ఉంది కాబట్టి ట్విట్టర్. చాలామంది కామెంట్ చేస్తారు, ఇక్కడ మీకు ఒక కామెంట్ అయితే స్క్రీన్ మీద చేస్తున్నాను. ఇట్లా కామెంట్స్ అయితే 100 కొద్ది ఉన్నాయి. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్కి వెళ్ళి చెక్ చేయండి. ఎక్కువ మంది ఇలాన్ మస్క్ ట్విట్టర్ గురించి మాట్లాడుతున్నారు డిసప్పాయింట్మెంట్ 2022లో. నెక్స్ట్ మనకి యాపిల్ అనలిస్ట్ జాన్ ప్రాసర్ చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే ఇతను యాపిల్ సంబంధించి మనకి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. లాంచ్ డేట్స్ కానీ ఏ ప్రోడక్ట్స్ యాపిల్ నుంచి రాబోతున్నాయి, ట్రెండ్ సంబంధించి లీక్స్ అయితే బాగా ఇస్తుంటాడు జాన్ ప్రాసర్. సో ఇతను యాపిల్ నుంచి ఫోల్డబుల్ ఫోన్ మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చో చెప్పాడు. 2023 కాదు, 2024 కాదు, 2025 మనం యాపిల్ నుంచి ఫోల్డబుల్ ఫోన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి జాన్ ప్రాసర్ చెప్తున్నాడు. అంటే 3 సంవత్సరాలు ఆగాలి యాపిల్ ఫోల్డబుల్ ఫోన్ మీరు చూడాలంటే. ఇప్పుడు హింజులు ఇవి ఉంటాయి కదా, డిస్ప్లేలు హింజులు, వాటి మీద ప్రజెంట్ వర్క్ చేస్తున్నాడు చెప్తున్నాడు 2022లో. అంటే అప్పటికి మ్యాక్సిమం అన్ని బ్రాండ్స్ ఫోల్డబుల్ ఫోన్స్ అయితే తీసుకొస్తాయి, కాకపోతే యాపిల్ తీసుకొస్తే కొత్త ట్రెండ్ అయిపోయింది. యాపిల్ ఏది చేసినా ట్రెండ్ చేస్తారు, ఎందుకో తెలియదు. నెక్స్ట్ మనకి ఐఆర్సిటీసీ సంబంధించి ఐఆర్సిటీసీ డేటా చాలా వరకు లీక్ అయింది, డార్క్ వెబ్లో అవైలబుల్గా ఉంది మొత్తం మన డేటా అంతా, అసలు హ్యాకర్స్ అమ్మేస్తారని చెప్పేసి పెద్ద న్యూస్ అయితే బయటకు వచ్చింది. దీన్ని ఐఆర్సిటీసీ అయితే కొట్టేసింది. ఆ డేటాని వాళ్ళ ఇంటర్నల్ డేటాబేస్తో లింక్ చేసి చూస్తే దానికి దీనికి సంబంధమే లేదు, మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు, అది ఫేక్ డేటా అని చెప్పేసి ఐఆర్సిటీసీ అయితే వాళ్ళ యూజర్స్కి చెప్తుంది. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు రోజు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే బీట్ ఎక్స్పీ వెయింగ్ స్కేల్ ఒకటి నార్మల్గా 700 రూపాయలకి అలా అమ్ముతారు. ఇది 349 రూపాయలకి అమెజాన్ లైట్నింగ్ డీల్ అయితే ప్రజెంట్ నడుస్తుంది. ఎంతవరకు ఉంటుందో తెలియదు, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. డిజిటల్ మనకి రీడింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ వారంటీ వచ్చేసరికి 2-ఇయర్ వారంటీ అయితే ఇస్తున్నారు. ఒకసారి మీరు చెక్ చేయాలనుకుంటే వెయింగ్ స్కేల్ కోసం చూస్తుంటే తక్కువ రేట్కి వస్తుంది, 350 రూపీస్కే వస్తుంది, ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు చాలామంది వాచ్ గురించి అడుగుతున్నారు, ఈ వాచ్ ఏందని చెప్పేసి, రోలెక్స్ వాచా అని చెప్పేసి. రోలెక్స్ వాచ్ కాదు, అంత సీన్ లేదు, ఇది జస్ట్ నేను కొనింది 12,000 రూపాయలకి. ఇది వర్సెస్ వర్సాసే వాచ్ అనమాట. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. 1 or 2 ఉన్నాయి ఇవి స్టాక్లో అయితే. అండ్ వీటి బ్రాండ్లో కావాలంటే వాచెస్ వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నేను ఎక్కువ స్మార్ట్ వాచెస్ యూజ్ చేయను, స్మార్ట్ వాచెస్ ఎక్కువ నాకు ఇట్లాంటివే ఇష్టం. నార్మల్ వాచెస్ ఎక్కువ, వాచెస్ చాలా బాగా ఇష్టం, ఎక్కువ ఇష్టం నాకు స్మార్ట్ వాచెస్ కాదు, నార్మల్ యూజ్ చేస్తూ ఉంటాను. కాకపోతే నేను ఉన్న ఫీల్కి స్మార్ట్ వాచెస్ యూజ్ చేయాలి అంత ఇష్టం ఉండవు నాకు. ఎక్కువ టెస్ట్ చేసేటప్పుడు వాడతాను కానీ నార్మల్ టైంలో నార్మల్ వాచెస్ మీరు చూస్తుంటారు నా చేతికి. నెక్స్ట్ ఇంకా అమెజాన్ నుంచి అమెజాన్ డ్రోన్ డెలివరీ స్టార్ట్ చేసింది. అమెరికాలో వీళ్ళు కాలిఫోర్నియా టెక్సాస్లో డ్రోన్ డెలివరీస్ అయితే స్టార్ట్ చేశారు. వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే వీళ్ళు ఆర్డర్ ఇచ్చిన 60 మినిట్స్ లోపు 1 అవర్ లోపు డెలివరీ చేస్తామని చెప్పేసి డ్రోన్ ద్వారా అమెజాన్ అనేది చెప్తుంది. ప్రజెంట్ ఈ 2 చోట్ల వీళ్ళు చెక్ చేస్తున్నారు ఈ డ్రోన్ డెలివరీ అయితే. ఫ్యూచర్లో మేబీ అన్ని స్టేట్స్కి
అన్ని దేశాలకి విస్తరించవచ్చు. నెక్స్ట్ మనకి పిక్సెల్ ఫోన్స్ యూజ్ చేసే వాళ్ళకి ఇంకా 5G రాలేదు ఇండియాకి, అన్ని ఫోన్స్ 5G ఇచ్చేసింది. ఈవెన్ యాపిల్ కూడా రీసెంట్గా వాళ్ళ ఫోన్స్కి 5G అప్డేట్ అయితే ఇచ్చింది, కానీ పిక్సెల్ ఫోన్స్కి మాత్రం రాలేదు. పిక్సెల్ యూజర్స్ అందరూ గూగుల్ని మాకు ఎప్పుడు ఇస్తారు మీరు అప్డేట్ అని చెప్పేసి అడుగుతున్నారు. గూగుల్ రియాక్ట్ అయ్యింది, Q1 2023 ఎండింగ్ లోపు మీకు పిక్సెల్ ఫోన్స్కి 5G అప్డేట్ ఇస్తామని చెప్తున్నారు. Q1 అంటే మీకు March 2023 లోపు ఎప్పుడైనా రావచ్చు. విషయానికి ఓలా వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ అయితే రివీల్ చేసింది. ఓలా ఇప్పటికే ఇండియాలో 1.5 lakh పైగా స్కూటర్స్ అయితే అమ్మేశారు. వాళ్ళ సీఈఓ భవిష్ అగర్వాల్ గారు చెప్తున్న ప్రకారం అయితే 2023 ప్లాన్స్ గురించి చెప్పారు. 2023లో వీళ్ళు మాస్ స్కూటర్స్ తీసుకొస్తామని చెప్తున్నారు. అంటే బడ్జెట్లో అందరికి అందుబాటులో స్కూటర్స్ మేబీ తీసుకొని రావచ్చు. అండ్ దాంతోపాటు అడ్వెంచర్, స్పోర్ట్, క్రూజర్, రోడ్ బైక్స్ ఇట్లాంటి వాటి మీద కూడా ఫోకస్ చేస్తామని చెప్తున్నారు. అన్నీ ఈవీ సెగ్మెంట్లోనే వస్తాయి. అండ్ ఇంకా ఈవీ కారు కూడా వీళ్ళు రీసెంట్గా ఒకటి రివీల్ కూడా చేశారు. ఈవీ కారు వచ్చేసరికి వెళ్తే 2024లో మనం ఇండియాలో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అండ్ 2027 కల్లా వెళ్ళి 6 range of products ఉంటాయి, 6 different products ఉంటాయి వీళ్ళ కేటగిరీలో అని చెప్పేసి చెప్తున్నారు. వీళ్ళు మ్యాక్సిమం అయితే ఎక్కడి నుంచి తీసుకొని స్టిక్కర్ వేసి అమ్ముతున్నారు. అట్లా కాకుండా వీళ్ళు ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం ఇట్లాంటివి చేస్తే కొద్దిగా బెటర్. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు చాలామంది జనవరిలో ఏమేమి మొబైల్స్ రాబోతున్నాయని అడుగుతున్నారు. నేను స్పెషల్గా వీడియో చేయట్లేదు, ఎందుకంటే లాస్ట్ 2-3 months నుంచి మొబైల్స్ ఎక్కువ లాంచ్ అవ్వట్లేదు. లాంచ్ అవ్వకుండా నేనేం చెప్పలేను. ఏదో ఒకటి ఫేక్గా చెప్పేయచ్చు, వస్తే అని ఊహించుకొని అట్లా చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ఏదైనా వస్తే వచ్చినవి చెప్తా. ప్రజెంట్ అయితే జనవరిలో కూడా మీకు ఎక్కువ రావు, ఫిబ్రవరిలో ఎక్కువ మొబైల్స్ అయితే మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు లాంచెస్ అయితే. జనవరిలో మీకు మంచి ఫోన్స్ అయితే వస్తున్నాయి. iQOO 11 January 10th వస్తుంది. రెడ్మీ నోట్ 12 సిరీస్ January 5th లాంచ్ అవుతున్నాయి. రెడ్మీ నోట్ 12 సిరీస్లో 3 వస్తాయి, 12 ప్రో, ప్రో ప్లస్ ఇట్లా 3 ఫోన్స్ అయితే వాళ్ళు తీసుకొని వస్తున్నారు. చూద్దాం వచ్చిన తర్వాత ఇవి 4 మేజర్ లాంచెస్ అయితే 4 ఫోన్స్. అండ్ శాంసంగ్ ఏ సిరీస్లో కూడా శాంసంగ్ A14 A23 అని చెప్పేసి 2 ఫోన్స్ తీసుకురాబోతుంది. ఇవి ఆఫ్లైన్ ఫోన్స్ కాబట్టి పెద్దగా ఇంట్రెస్ట్ అయితే ఉండే పబ్లిక్లో. ఈ అన్ని ఫోన్స్ అయితే మీకు జనవరిలో మీరు చూడొచ్చు. నెక్స్ట్ మనకి ఇండియన్ పీసీ మార్కెట్ Q3 2021తో కంపేర్ చేస్తే Q3 2022కి ముఖ్యంగా నోట్బుక్ మార్కెట్ అయితే డ్రాప్ అయింది. నోట్బుక్స్ అని మన ల్యాప్టాప్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇవి ఏకంగా 21% అయితే డ్రాప్ అయినాయి. డెస్క్టాప్ మార్కెట్ వచ్చేసరికి 36% పెరిగింది. ట్యాబ్లెట్స్ కూడా కొనేవాళ్ళ సంఖ్య పెరిగింది, 24% ట్యాబ్లెట్ మార్కెట్ కూడా పెరిగింది, కానీ ల్యాప్టాప్స్ అయితే కొద్దిగా డౌన్ అయినాయి. ఫస్ట్ మనకి ఐఎండిబి Top 10 movies, మనకి ఎంతో ఇష్టమైన మూవీస్ జనవరి 2022లో వాళ్ళ రేటింగ్ ప్రకారం కాదు, మోస్ట్ పాపులర్ అనమాట, ఎక్కువ మంది చూసినవి కావచ్చు, అట్లా వాళ్ళు ఒక రేటింగ్ అయితే ఇచ్చారు. దీనిలో మీకు మూవీస్ అయితే కనిపిస్తున్నాయి, Top 10 movies. ట్రిపుల్ ఆర్ ఉంది ఫస్ట్ ప్లేస్లో, తర్వాత కాశ్మీరీ ఫైల్స్ కనిపిస్తుంది, తర్వాత KGF 2, విక్రమ్, కాంతారా, రాకెట్రీ, మేజర్, సీతారామం, PS 1, చార్లీ. ఈ 10 మూవీస్ ఎక్కువగా పాపులర్ మూవీస్ ఐఎండిబి రేటింగ్ ప్రకారం చూసుకుంటే. మాత్రం ఫస్ట్ ప్లేస్లో అయితే మాత్రం చార్లీ ఉంది. చాలా మంచి సినిమా, డాగ్ సెంటిమెంట్తో వచ్చిన సినిమా, చాలా బాగుంటుంది సినిమా ఇది చార్లీ. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది, మీకు మనసుని కదిలిచేసిద్ది అనమాట ఒకవేళ మీకు మనసు ఉంటే. దీని రేటింగ్ చూసుకుంటే 8.9, ఇది టాప్ అనమాట. 2020లో రిలీజ్ అయిన సినిమా ఇంట్లో బెస్ట్ రేటింగ్ ఈ మూవీకి ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉంది టెక్ న్యూస్ అయితే. ఈరోజు పెట్టిన వీడియో చూడకపోతే Top 10 disappointments in 2022 ఆ వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తుంది, ఆ వీడియో అయితే చెక్ చేసేయండి. అండ్ రేపు ఎల్లుండి మీకు చాలా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. ల్యాప్టాప్ ఏసెస్ ఫోల్డబుల్ ల్యాప్టాప్ ఒకటే, అది చాలా బాగా అనిపించింది రీసెంట్ టైంలో చెక్ చేసిన ల్యాప్టాప్స్లో. అసలు డిఫరెంట్ ఉంది, వేరే లెవెల్ ఉంటుంది అది. సో ఆ వీడియో ఖచ్చితంగా చూడండి, టెక్నాలజీ గురించి తెలుసుకోవచ్చు ఫోల్డబుల్ ల్యాప్టాప్. అండ్ దాంతోపాటు 2022లో ఏమేమి మనం సాధించాము అవన్నీ సంబంధించి అన్ని నెంబర్ వేసుకోవాలి కదా, మన థింగ్ ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి కదా, అన్ని నెంబర్ వేసుకుంటూ ఒక వీడియో అయితే వస్తుంది. ఇవన్నీ ఈ వీకెండ్లో మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా రేపు ఉంది కదా మళ్ళీ టెక్నోస్ ఫ్రైడే, రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.